నేను నాకు ఎప్పుడు కూడా నేను ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది ఇన్ఛార్జీలు ఉన్నారు, నేను ఎప్పుడు కూడా సీఎంకి ఎప్పుడు కూడా నేను కంప్లైంట్ చేసేవాడిని కాదు. నాకు మెంటాలిటీ అది కాదు. ఏదో ఉంటే వాళ్ళకే చెప్తాను. నేను ఇట్లా కంప్లైంట్ చేసి ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ నాకు కాదు. ఒకరి మీద తెచ్చుకో కొన్ని వచ్చినాయి. రాజీనామా ఒకటైతే చెప్తున్నాను, రీజనల్ కోఆర్డినేటర్కి నేను రాజీనామా చేయడం కారణం 3 జిల్లాలు తిరుగుతూ మరి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో గడప గడప తిరగటం ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో నేను రాజీనామా చేశాను. అది వరకు క్లియర్. అది చాలా రోజులు చెప్తా ఉన్నా, ఎందుకు నాకు రీజనల్ కోఆర్డినేటర్ 3 జిల్లాలు తిరగటం, మళ్ళీ ఈ గడప గడప తిరగలేకపోవటం ఇవన్నీ అవసరం అని చెప్పి నేను అంటాను. దానివల్ల రాజీనామా చేశాను తప్ప. కానీ నేను జిల్లాలో అన్ని కాన్స్టిట్యున్సీలో నాకు అందరికి వస్తారు, వచ్చిన వాళ్ళకి ఫోన్లు చేయటమో సహాయం చేయడం తప్ప ఎవరి దగ్గరైనా ఆర్థికంగా కానీ ఏమన్నా కానీ ఏమన్నా చేసినట్టు దాఖలాలు ఉంటాయా, వాళ్ళకి సహాయం చేశాను తప్ప. మొదటి నుంచి నమ్ముకున్న పార్టీ వాళ్ళకి సహాయం చేశాను తప్ప వేరే చేయలేదు. చాలా బాధేస్తుంది ఈ విషయంలో. మట్టికి నేను టికెట్ ఇప్పించిన వాళ్ళే నా మీద కంప్లైంట్ చేసే పరిస్థితి ఉందంటే నిజంగా అట్లా చెప్పిస్తున్నారు. పాపం వాళ్ళు కూడా తప్పేం లేదు, వాళ్ళు చెప్పిస్తున్నారు. చెప్పించడానికి అది చేయండి, ఏమైనా చేయండి. నేను ఒకటే చెప్తున్నాను, నాకు రాజకీయం ఏ ఇబ్బందులు వచ్చినా కానీ నన్ను నమ్ముకొని నన్ను వాళ్ళ మటుకి నేను వాళ్ళ కోసం ఎంతవరకైనా పోరాటాన్ని కూడా తెలియదు. ఈ పరిణామాలన్నీ నేపథ్యంలో చాలా మంది సందర్భంలో టీడీపీకి రెడీగా ఉన్నారంటారు. ఈ పార్టీ మారే ఉద్దేశాలు ఉన్నాయని చెప్పి చెప్పడం వల్ల ప్రచారం చేయడం మనకి ఎవరున్నారని గురించి తెలుసు. మీరు వెళ్ళే పరిస్థితి ఉండదు వైసీపీ నుంచి. కానీ జనసేన టీడీపీ వెళ్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, టచ్లో ఉంటున్నారని ప్రచారం చేస్తున్నారు. మరి పుకార్లు చేస్తూ ఉన్నారు, మరి ఏం చేస్తాము? మీడియా పుకార్లు చేస్తున్నారు అంటే నాకు జరిగే పరిణామాలు బట్టి మీరు అటు ఊహించుకుంటున్నారు. మీరు మిమ్మల్ని ఎప్పుడు ఇట్లా చూడాలి, మీరు ఇంత చాలా బాధపడుతున్నారు, కళ్ళమంటే నీళ్ళు కూడా వస్తున్నాయి. భేటీ అయిన తర్వాత ఏమన్నా మీకు ఇబ్బంది కలిగించే అంశాలు ఏమైనా జరిగినాయా? చూసుకోవాలంటే మీ అభిమానులు కూడా కనిపిస్తూ ఉంది. వాదన ఏమైనా జరిగిందా అని దీంట్లో ఉన్నారు, వాళ్ళకేమో చెప్తారు. నా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఎవరికి నా మీద ఎవరికి వ్యతిరేకత లేదు, గ్రూపులు లేవు, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ లేదు, ఎవడు కూడా నా మీద వ్యతిరేకంగా ఇవ్వడంటున్నా. జిల్లాలో మిగతా కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న పరిణామాలు నేను చూడలేకపోతా ఉన్నా. కొన్ని విషయాలు అది నేను బాధతో చెప్తున్నాను. కానీ వాళ్ళు నా మీద కంప్లైంట్ చేసే పరిస్థితి వస్తుంది. ఏం చేయాలి? ఉందనే కదా చెప్తున్నాను. పేరు చెప్పడం ఎందుకు? ఒక పార్టీ ఆవిర్భవించి ఉన్నవాడిని నేను పార్టీలో పేర్లు చెప్పడం. ఎవరున్నారో మరి మీరే తెలుసుకోవాలా, అర్థం చేసుకోవాలి. నేను పార్టీ ఒక పేర్లు కానీ నేను ముచ్చరించను. మాకు జరుగుతున్నటువంటి పరిస్థితులు చాలా అంటే ఏమీ లేని కల్పించి చేసినటువంటి పరిస్థితులు ఉండటం నిజంగా చాలా దారుణం.